మన కదా కలలే కడలి ఒడిలో అలలై ఎగిసే కదా. సో మీ అందరికీ ఇక్కడ జార్జ్ రెడ్డి గురించి అందరికీ తెలుసు అనుకుంటున్నాను. జార్జ్ రెడ్డి అనే వ్యక్తి ఎవరంటే మన ఉస్మానియా యూనివర్సిటీలో 1968 నుంచి 72 దాకా చాలా యాక్టివ్ లీడర్. ఆయన ఫిజిక్స్లో గోల్డ్ మెడలిస్ట్, అట్ ద సేమ్ టైం ఆయన ఒక నోబెల్ ప్రైజ్ ఎలిజిబుల్ ఉన్న వ్యక్తి, అండ్ అట్ ద సేమ్ టైం బాక్సర్. సో మేము ఈ జార్జ్ రెడ్డి అనే క్యారెక్టర్ బయోపిక్ చేస్తున్నాం. సో ఈ నెల 22nd రిలీజ్ మూవీ. సో డెఫినెట్లీ వాచ్ చేయండి. ఇక్కడ ఎంతమంది జార్జ్ రెడ్డి ట్రైలర్ చూశారు? ఎవరో చూడలేదా? చూసారా? బాగుందా సాంగ్స్? చూసారు బాగున్నాయా? సో మూవీ కూడా ఇంకా బాగుంటుంది, మీరు ఖచ్చితంగా చూడండి మూవీ 22nd. యాక్చువల్లీ మనం మామూలు ఏదైనా జనరల్ రోల్ చేసినప్పుడు అయితే జనరల్గా చేసేయచ్చు, బట్ ఒక బయోపిక్ క్యారెక్టర్, అది కూడా ఒక జార్జ్ రెడ్డి లాంటి క్యారెక్టర్ తీసుకుని దాన్ని రీప్లేస్ చేయాలంటే ఇట్స్ అ టాస్క్. సో దానికి చాలా హోంవర్క్ చేయాల్సి వచ్చింది నేను, లుక్ పరంగా, పర్సనాలిటీ పరంగా, అండ్ చాలా విషయాలు. ఓ యాక్టింగ్ అనే, ఫైటింగ్ అనే, హీఈస్ ఆల్సో హీఈస్ అ బాక్సర్ ఆల్సో. ఇక్కడ చాలామందికి వాయిస్ రేజ్ చేయాలనే ఉంది, ప్రతి ఒక్క సమస్య ఉంది, అందరికీ సమస్యలే ఉంటాయి, కానీ ఎవరు వాయిస్ రేజ్ చేయడానికి భయపడుతుంటాం. అలా భయపడకుండా ఒక 10 మందితో చేయించారు, ఎవరైనా చేయించలేదు ఇప్పుడు మనం. అంటే మనమే రేజ్ చేయం ఇప్పుడు వాయిస్ అనేది, ఎందుకు వచ్చిందిలే మనకి, మన పని మనం చూసుకుంటూ వెళ్ళిపోదాం. కానీ జార్జ్ రెడ్డి మాత్రం ఇది కరెక్ట్ కాదు, మనం మాట్లాడటమే కాకుండా, మనం క్వశ్చన్ చేయడమే కాకుండా, మనతో పాటు ఒక 10 మంది క్వశ్చన్ చేసినప్పుడే ఏదైనా ప్రాబ్లం ఉంటే అది సాల్వ్ అవుతుంది అని ఆయన మోటివ్ తీసుకుని PDSU అనేది ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి, సో దాని ద్వారా ఆయన ఇండియాలో ఉన్న యూనివర్సిటీస్ అన్నిటికీ, బడుగు బలహీన వర్గాలు అంటే వాళ్ళని అనగదొక్కే సెటప్ ఉంటుంది అట ఇప్పుడు బాగా గట్టిగా, సో దాన్ని ఎదిరించి పోరాడు. ఈవెన్ హీఈస్ రెడ్డి ఈ బడుగు బలహీన వర్గాల కోసం చాలా బాగా పోరాడు. అంటే స్టూడెంట్స్కి ఉన్న సమస్యలన్నీ చాలా ఉంటాయి, స్కాలర్షిప్ రాకపోవడం కానీ, మీరు ట్రైలర్లో చూసి ఉంటాడు స్కాలర్షిప్లు రాకపోయినా ఏం చేసినా సరే గల పట్టుకుని మరీ ప్రశ్నించండి. ఆయన అదే అడిగాడు, ఏంటంటే ప్రశ్నించండి, ఫస్ట్ ప్రశ్నించండి అని చెప్పాడు ఆయన. సో అలా చాలామంది ఆ టైంలో మోటివేట్ చేశారు. ఇప్పుడున్న జనరేషన్స్కి ఎవరికి అది తెలుసు అనుకోవచ్చు ఆయన గురించి, బట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాచ్ హలో హాయ్ 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 హలో ఒక్కసారి మీ ఫోన్లో జార్జ్ రెడ్డి అని టైప్ చేయండి. సో ఆ టైంలో 70, 71, 72 ఆయన BBC ఛానల్ ఇక్కడికి వచ్చి ఆయనతో ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఈవెన్ ఆ ఇంటర్వ్యూ మనం యూట్యూబ్లో చూడొచ్చు కూడా, ఇప్పుడు క్రైసిస్ ఇన్ ద క్యాంపస్ అనేది ఉంటుంది డాక్యుమెంటరీ, దాంట్లో ఉంటుంది ఆయన ఇంటర్వ్యూ. సో ఈ క్యారెక్టర్ అందరికీ నచ్చుతుందనే మేము అనుకుంటున్నాం. Subscribe. Keep subscribing. Subscribe. Hello, watching Silly Monks Network.